కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పట్టు కోసం ప్లాన్ చేస్తోంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ కు మంచి క్యాడర్, ఓటు బ్యాంకు ఉండడంతో సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్ర కూడా ఉత్తర తెలంగాణకు చెందిన ఉమ్మడి, వరంగల్ నుంచే మొదలు పెట్టారు. ప్రస్తుతం రేవంత్ పాదయాత్ర ఉమ్మడి, కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. గతంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఉమ్మడి, ఖమ్మంలో పీపుల్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేశారు. హాత్ సే హాత్ జోడో అభియాన్లో భాగంగా మరోసారి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి కూడా ఈ నెల 3న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. మహేశ్వరరెడ్డి పాదయాత్ర బాసరలో మొదలై హైదరాబాద్ వరకు సాగనుంది. నిజామాబాద్లో కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ వారి నియోజకవర్గాల్లో సీరియస్ గా పాదయాత్రలు చేస్తున్నారు. గతేడాది ఉమ్మడి, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అదే సభలో రైతు డిక్లరేషన్ విడుదల చేసింది కాంగ్రెస్. అంతకంటే ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించారు. ఇప్పుడు అదే స్థాయిలో కరీంనగర్ సభకు ప్లాన్ చేస్తామంటున్నారు హస్తం నేతలు. వచ్చే వారం 10 రోజుల్లో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ సభకు ప్రియాంక గాంధీని రప్పించేలా పీసీసీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ నెల 8న సభ పెట్టాలని పీసీసీ నేతలు భావించారు. కానీ ఆ రోజు హోలీ పండుగ ఉండడంతో హోలీ అయిపోయాక సభ నిర్వహించాలని చూస్తున్నారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్యలో సభ నిర్వహించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సభకు ప్రియాంక రాకుంటే ఎలా అనే ఆలోచన కూడా హస్తం నేతల్లో ఉంది. ఒకవేళ ప్రియాంక రాకుంటే జాతీయ స్థాయిలో ప్రజాదరణ ఉన్న నేతను తీసుకురావాలని చూస్తున్నారు హస్తం నేతలు.